నేను ఆ పాదయాత్రలో ఒక మాట చెప్పాను. ముసలవాళ్ళని చూశాను, బాధపడ్డాను, అర్థం చేసుకున్నాను. అందుకే ఒక కొన్ని దగ్గర అయితే గుడిసెల్లోకి వెళ్ళాను, జీవత్సవంలాగా ఉండే ముసలవాళ్ళని చూశాను. ఒకటి రెండు దగ్గర బాగా జ్వరం వచ్చి ఆ జ్వరంతో బాధపడుతూ ఒక ముసలావిడైతే మూలుగుతూ, ఏమమ్మా నీకెవరు లేరు అంటే, నాకెవరు లేరు, ఊరిలో వాళ్ళు పెడితే తిండి తింటాను, ఆ తిండితోనే బతుకుతున్నా, ఇప్పుడు జ్వరం వచ్చింది, అయినా ఎవరు నన్ను తీసుకుపోయేవాళ్ళు లేరు కాబట్టి ఇక్కడే ఉంటా, దాంతో మళ్ళా అదే పోతుందని ఒక ముసలావిడ చాలా తక్కువ స్వరంతో మాట్లాడింది. అది ఇప్పటికి కూడా నా మైండ్లో ఉంది. అందుకే అనుకున్నాను, అలాంటి అభాగ్యులందరికీ ఒక పెద్ద కొడుకుగా ఉండాలని, ఒక బాధ్యతగా ప్రవర్తించాలని 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను, తమ్ముళ్ళలో 10 రెట్లు పెంచాను. అది చేసినప్పుడు ఎంత ఆనందం అంటే, నేను కష్టపడేది నా కోసం కాదు, మీకోసం. నేను కష్టపడేది కొంతమంది కోసం కాదు, అందరి కోసం. నేను ఎప్పుడూ అందరి వాడుగా ఉండాలనుకుంటున్నాను తప్ప ఏ కొద్ది మంది వాడుగా నేను శాశ్వతంగా ఉండను, ఉండబోనని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. సమాజంలో పేదల కండగా ఉండాలి, అది నా నిశ్చయం. ఎందుకంటే డబ్బులుండే వాళ్ళు కూడా డబ్బుల పనులు చేస్తాయి, పేదవాడికి మనం అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు వితంతో పింఛన్ కానీ, ఒంటరి మహిళకు కానీ, ట్రాన్స్జెండర్కు కానీ, దివ్యాంగులకు, అదే మరి చేతులు లేని వాళ్ళు మీరు చూస్తే, నేను ఈరోజు 2 చేతులు లేకపోతే 10,000 రూపాయలు ఇచ్చానంటే అది నా స్ఫూర్తి, అది నా ఆలోచన. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన ఆడబిడ్డలు చూశాను, అందరూ పేదవాళ్ళు. నేను అదృష్టవంతుణ్ణి, ఎక్కడ పోయినా మా ఆడబిడ్డలైతే, మా చెల్లెళ్ళైతే కోటి మంది ఎంత ఉత్సాహంగా ఉన్నారు, నా జీవితంలో ఎప్పుడు చూడలా అంత ఉత్సాహంగా ఉన్నారు. తమ్ముళ్ళు మీ అందరికంటే నేను అదృష్టవంతుణ్ణి, 1 కోటి మంది చెల్లెలుండే ఏకైక అన్నయ్య నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారి అభివృద్ధి కోసం నేను ఆలోచించాను, అడుగడుగునా ఆలోచించాను. ఒకప్పుడు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా, ఇప్పుడు పసుపు కుంకుమ ఇచ్చా, అందులో కూడా 2 సార్లు 10,000 ఇచ్చా, 5వ తారీఖు చెక్ వేస్తున్నా. వైసీపీ నాయకులు ఉన్నారు చెక్కు చెల్లదని అడ్డం మాట్లాడారు. మీరు చెల్లని కాసులు, మీ నెత్తిన రూపాయి పెట్టి ఆక్షణిస్తే 10 పైసలు కూడబోరు మీరు. అలాంటి వ్యక్తులు మీరు నన్ను మాట్లాడుతున్నారు. ఇరగొకటే చెప్తున్నాను, నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటాను. 5వ తారీఖు మా చెల్లెమ్మల్ని బ్యాంకులో వేసి చెక్ వేసి డబ్బులు తీసుకోమని మా చెల్లెమ్మలందరి కోరుతున్నా. నిన్ననే మొదటి తారీఖు, నిన్న, ఈరోజు, రేపు పింఛన్ల పండుగ, 2000 రూపాయలు ఇస్తున్నాం. అందరూ ఇది తీసుకుంటారు, ఇది అవుతానే మళ్ళీ పసుపు కుంకుమ పండుగ, అది అవుతానే మళ్ళీ 4వ విడత 5వ విడత రుణమాఫీ, చెక్కులు మీ అకౌంట్లో వేస్తాను, డబ్బులు మీ అకౌంట్లో వేస్తాను. అన్నదాత సుఖీ భవ, మొన్నే 1000 రూపాయలు వేసాం, ఆన్గోయింగ్ స్కీమ్ ఇది. వాళ్ళందరికీ మొదటి విడత 4000 రూపాయలు అవి కూడా వేస్తున్నా. అంటే ఈ నెలంతా మీకు ఒక పండుగ, అదే చూడాలనుకున్న మీ జీవితాంతం మీకు అండగా ఉండి మీరు ఆనందంగా ఉంటే చూడాలనేది నా ఆలోచన. రైతు కోసం నేను ఒకటే హామీ ఇస్తున్నా మీకు, నేను కూడా ఒక రైతు కుటుంబం, ఇక్కడే పుట్టా, నేను కూడా వ్యవసాయం చేశా, ఇక్కడే చదువుకున్నా, మీ కష్టాలు తెలిసిన వ్యక్తిని. అందుకని ఏదైతే అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాను, రైతు రుణమాఫీ, ఇప్పుడు అన్నదాత సుఖీభవ, 9,000 రూపాయలు 2 హెక్టార్లకు ఇస్తాను, ఎక్కువ అంటే 10,000 ఇస్తాను, కౌలు రైతులకు ఇస్తాను, 5 సంవత్సరాలు ఇస్తాను, పసుపు కుంకుమ 5 సంవత్సరాల్లో 3 సార్లు ఇస్తాను, పెన్షన్లు 3,000 రూపాయలు పెంచుతాను. ఒకటి కాదు, భగవంతుడు నాకు శక్తి ఇస్తే చేసుకుంటూ ముందు పోతాను తమ్ముళ్ళు, సంపాదిస్తా మళ్ళీ నీకే ఇస్తా.
అదే మరిగా ఇంకా చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. చిత్తూరు జిల్లాకు రెండు, ఒకటి అంద్రినే ద్వారా పశ్చిమ తాలూకాలు. మొన్నే కృష్ణా జలాలు తంబళ్లపల్లి మదనపల్లికి నీళ్లు తీసుకొచ్చి కుప్పాన్ని కూడా తీసుకెళ్లా. ఇప్పుడు గాలేరు నగిరి అది పూర్తి చేసుకుని సోమశిల స్వర్ణముఖి ఇంకా ఎక్కువ నీళ్లు రావడానికి అవకాశం ఉండే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మీ చెరువులు రిజర్వాయర్లు కొత్త రిజర్వాయర్లకి నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.